హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం మ్యాట్రిక్స్లో ప్రీవియస్ క్లాస్లో ఎడిషన్స్ చూసాము మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈరోజు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూద్దాం సో మల్టిప్లికేషన్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రఫ్ పేపర్ మీద మనం మ్యాథమెటికల్గా తెలుసుకున్న తర్వాత మనం చేస్తే రిజల్ట్ ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఎడిషన్ అనేది చూడంగానే తెలుస్తుంది అందులో ఉన్న ఫస్ట్ కాలం అందులో ఉన్న ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఫస్ట్ వాల్యూ ఇందులో ఉన్న ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో వాల్యూ మనం ఎడిషన్ చేసేసి అక్కడ ఆన్సర్ని టాలీ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ టోటల్ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ రోలో ఉన్న థర్డ్ రోలో ఉన్న ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని వైలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్తో మల్టిప్లికే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ రో వాల్యూ అలా మనం మల్టిప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి రిజల్ట్ మనం పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చిన రిజల్ట్తో క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నట్లానే మనం ఎక్స్ అండ్ వై టూ మ్యాడ్రసెస్ తీసుకున్నాము ఎక్స్లో త్రీ బై త్రీ మ్యాడ్రసెస్ కింద త్రీ రోస్ త్రీ కాలమ్స్ తీసుకున్నాం వన్ ఫైవ్ ఫోర్ ఇస్ ద ఫస్ట్ రో టూ త్రీ ఫోర్ సెకండ్ రో ఫై ఫైవ్ ఫోర్ సెవెన్ థర్డ్ రో వైలో ఫోర్ ఎయిట్ సెవెన్ ఫస్ట్ రో ఫైవ్ ఎయిట్ నైన్ సెకండ్ రో టూ వన్ ఫోర్ థర్డ్ రో సో దెన్ రిజల్ట్లో బై డీఫాల్ట్గా మనం జీరోస్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా రిజల్ట్ అనేది మనం అందులోకి అసైన్ చేస్తాం సో జీరో ప్లేస్లో రీప్లేస్మెంట్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి మనం త్రీ లాజిక్స్ తీసుకుంటాం సో త్రీ లాజిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రెసెంట్ మనం తీసుకుంది రోస్ అండ్ కాలమ్స్ రెండు ఈక్వల్ త్రీ బై త్రీ మ్యాట్రసెస్ కాబట్టి మీరు అక్కడ ఏ లాజిక్ తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ త్రీ అనేది వస్తుంది బట్ ఏంటంటే సమ్ టైమ్స్ మనం తీసుకునే లాజిక్ డిఫరెంట్ అయితే అంటే ఎక్స్ వై యొక్క వాల్యూస్ లెంగ్త్ అనేది చేంజ్ అయినప్పుడు అక్కడ మనం కంపల్సరీ ఏం తీసుకోవాలో అవే తీసుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ లూప్లో మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ మ్యాట్రసెస్ యొక్క లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ లాజిక్లో వై యొక్క క్యాలిక్యులేషన్ తీసుకోవాలి అంటే పర్టికులర్ వై కానీ ఎక్స్ కానీ పర్టికులర్ రోలో ఉన్న వాల్యూస్ తీసుకోవాలి సో కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ ఆఫ్ జీరో తీసుకున్నాను లేదు వై ఆఫ్ జీరో అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ థర్డ్ లాజిక్ చూసే ముందు ఫస్ట్ నేను ఇక్కడ లాజిక్ అనేది డెవలప్ చేస్తున్నాను రిజల్ట్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు రిజల్ట్ ఆఫ్ ఐజే ప్లస్ అంటే మనం ప్రీవియస్ దానికి ఎడిషన్ చెయ్యాలి కాబట్టి సో రిజల్ట్ ఆఫ్ ఐజేలో ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ ఉంటుంది సో దానికి మనం ఎడిషన్ చేస్తున్నాము అది ఎక్స్ ఆఫ్ ఐకే ఇంటూ మనం వై ఆఫ్ ఐజే అని చెప్పి వై ఆఫ్ జేకే చేస్తాము సో దెన్ ఇక్కడ థర్డ్ లాజిక్ వచ్చేసరికి ఫర్ కే ఇన్ రేంజ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ వై సో టోటల్ మనం తీసుకున్న త్రీ లాజిక్స్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ జీరో పర్టికులర్ రో లెంగ్త్ నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ వై సో టోటల్ ఈ త్రీ లాజిక్స్ బేస్ చేసుకున్నాక మనం కే లూప్ లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే పర్టికులర్ ఎలిమెంట్ ని మనం గెట్ చేసుకుంటున్నాం సో ఇక్కడ థర్డ్ లూప్ ఎందుకు వచ్చింది అంటే మనం వై లూప్ లో వై వై మాట్రిసెస్ లో ఉన్న ఫస్ట్ కాలం ని ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్తో సెకండ్ కాలమ్ని ఆల్ ఎలిమెంట్స్తో థర్డ్ కాలమ్ని ఆల్ ఎలిమెంట్స్తో మనం క్యాలిక్యులేట్ చేయాలి సో దానికోసం ఎక్స్ ఫస్ట్ ఐ లూప్ రిప్రజెంట్స్ నార్మల్ టోటల్ ఎలిమెంట్స్ బట్ జే లూప్ రిప్రజెంట్స్ ఓన్లీ వన్ రోలో ఉన్న హౌ మెనీ ఎలిమెంట్స్ అనేది మనకి ఇక్కడ జేలూప్ అనేది ట్రావెల్ చేస్తుంది బట్ కే లూప్కి వచ్చేసరికి మెయిన్ లాజిక్ మనం అక్కడ ఉన్న ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్తోనే మనం మల్టిప్లేషన్ చేయడం కోసం ఇక్కడ లూప్ తీసుకున్నాము సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐజేకే సో ఫైనల్గా రిజల్ట్ ఆఫ్ ఐజేలో మనం రిజల్ట్ అంతా స్టోర్ చేసిన తర్వాత బై యూజింగ్ ప్రింట్ మనం వాల్యూస్ ప్రింట్ చేయాలి సో ఎప్పుడైతే మీరు ఇలా ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చారో ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే ప్రింట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం తీసుకుంది టోటల్ నైన్ వాల్యూస్ కాబట్టి గ్యారంటీగా మనం లూపింగ్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి సో దానికోసం ఫర్ జెడ్ ఇన్ రిజల్ట్ అని చెప్పి నేను అక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను సో దెన్ ప్రింట్ ఆఫ్ జెడ్ అని ఇస్తున్నాను సో ఎప్పుడు కూడా సింగిల్ స్టేట్మెంట్లో ఇచ్చి అవుట్పుట్ రాలేదు అనుకోవద్దు డెఫినెట్గా మనం అక్కడ లూపింగ్ స్టేట్మెంట్ ఇస్తేనే ఎరే కానీ లిస్ట్ కానీ ఎలిమెంట్స్ని ప్రింట్ చేయగలుగుతాయి సో ఇక్కడ మనం ఫర్ జెడ్ ఇన్ రిజల్ట్ పక్కన కాలర్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది సో దెన్ కాలర్ నెక్స్ట్ అగైన్ రన్ చేయండి అగైన్ రన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది వస్తుంది సో వన్ మోర్ ఎర్రర్ ఓకే ప్రింట్ అనేది ఫర్లో ఉండాలి కదా సో వన్ స్టెప్ బ్యాక్ సో దెన్ అగైన్ రన్ అవుట్పుట్ వచ్చింది థర్టీ సెవెన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎయిట్ ఫస్ట్ రో థర్టీ వన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్ రో ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ నైన్ నైన్టీ నైన్ సో మ్యాథమెటికల్గా మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది సో మనం ఏంటంటే ఫస్ట్ ఎక్స్ ఎక్స్లో ఉన్న ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో మల్టిప్లైడ్ విత్ వై కాలం వైలో ఉన్న ఫస్ట్ కాలం ఓకే అది మనకి లాజిక్ అలా యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ ఎంటైర్ త్రీ కాలమ్స్ అనేవి మనం బిల్డ్ చేసుకుంటాము సో బిల్డ్ చేసుకున్న తర్వాత ఎంటైర్ మనకి రిజల్ట్ వస్తుంది సో ఎవ్రీ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నేర్చుకుంటాం సో కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ అనేది టాలీ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ కంప్లీట్ లాజిక్ అబౌట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూస్తే మీరు లాజిక్ ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు సో మిడిల్ ఆఫ్ ది వీడియో స్కిప్ చేయద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ